నా తరపు మీరు ఎందుకు వకాలత పుచ్చుకోవడం? వకాలత కాదు, నీ ఆగండి సార్, దయచేసి ఆగండి సార్. ఐ యామ్ రిక్వెస్టింగ్ యు ప్లీజ్. సేమ్ ఇంటెన్షన్ దాకా మనం సెక్రటేరియట్ దగ్గర కూడా వాటర్ లాగ్ అవుతుంది, అది కూడా చూసుకోకుండా కట్టేశారు అని టాపిక్ వచ్చింది కాబట్టి మా వాళ్ళు టైం మీద ఆ విజువల్ ప్లే చేశారు కదా, దట్స్ ఇట్ కదా, రైట్? ఇప్పుడు మీరు పంపిన విజువల్, మీరు పంపిన విజువల్ శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిన విజువల్ మళ్ళీ ఏంటమ్మా, ఆ విజువల్ 5:30కి మా వాళ్ళు కూడా ఇచ్చారు ఆ విజువల్. ఈ విజువల్ ఎవరో సోషల్ మీడియా పేపర్ మాకు కూడా వచ్చింది, మాకు కూడా వచ్చింది, మా వాళ్ళు వాడారు అదే చెప్తున్నాను నాకు చెవిలో. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, యాజ్ ఎ లెర్న్డ్ మ్యాన్, యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, మీరు గమనించాల్సింది ఏంటంటే 5:30కి ఆగండి సార్, 6:30 కల్లా షిఫ్ట్ అయిపోయిన ఎంప్లాయీస్ రోడ్ లెక్కర్ ఇంకా ఆగండి ఆగండి, మాట వినండి. 6 అవగానే గంట కొట్టినట్టు స్కూల్ పిల్లలు బయటకు వచ్చినట్టు ఎంప్లాయీస్ రాలేరు బయటికి, అక్కడ టైం పడుతుంది వాళ్ళకి, ఒకటి. రెండోది పోలీస్ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ ఆల్రెడీ ఉంది, ఒక్కసారి ఎంప్లాయీస్ ని వదలొద్దని. రెండవది, మూడవది సివియర్ రెయిన్ లేదు, జస్ట్ డ్రిజ్లింగ్ వాజ్ దేర్ ఈస్ దేర్, రైట్? నాలుగవది హాలిడే, ఇంకెవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇది పట్టుకుని ఏది జరగేది ట్రాఫిక్ ఏదంటే. బేగంపేట నుంచి శ్రీహరి గారు పంపించారు ఇప్పుడే, వన్ శ్రీహరి బేగంపేట, నెంబర్ కూడా లేదు ఇప్పుడే రాశాను దాంట్లో. కూకట్పల్లి బేగంపేట కూకట్పల్లి నాలా ఇవాళ బ్రాహ్మణ్వాడి ప్రకాష్ నగర్ మయూరి మార్గ్ నుంచి మాకు వచ్చేటువంటి నాలా ఇది సేఫ్ ఉంది. పోయిన సంవత్సరం ఇదే సమయంలో మీడియా మొత్తం అక్కడే ఉండే, వర్క్ వాజ్ డన్ టుడే. ఇవాళ మీకు అలాంటి ఫ్యాన్స్ లేదా ఫాలోవర్స్ ఉన్నందుకు మీకు అభినందనలు. అయితే అయితే లాస్ట్ ఇయర్ అక్కడ మీడియా అంతా ఇక్కడే ఉంది, ఇవాళ క్లియర్ గా ఉంది అన్నాడంటే ఇట్స్ గుడ్. కానీ మొన్నటి పరిస్థితి చూస్తే లాస్ట్ 2020లో పడిన వర్షం కనుక అన్ఫార్చునేట్లీ, నిజానికి వర్షం పడితే ఫార్చునేట్లీ అనాలి, హియర్ వీఆర్ సేయింగ్ అన్ఫార్చునేట్లీ, అది కదా అన్ఫార్చునేట్ అంటే, అది రాకుండా చూసుకోవాల్సింది. మాట్లాడింది సిటిజన్ పాము తీసుకొచ్చి నాకంటే చెప్తారు సమాధానం చెప్పండి. ఐకియా సెంటర్ లో మనం ట్రాఫిక్ గురించి మాట్లాడమే తప్ప వాటర్ లాగింగ్ గురించి మాట్లాడలేదు. వారు కన్వీనియంట్ గా వాటర్ లాగింగ్ మలిచిండ్రు, వాటర్ లాగింగ్ లేదు, అదే నిన్న కూడా లేదు కదా. ప్రభుత్వం దగ్గర మాట చెప్తాను ఒకటి జనాలకి ఏంటంటే, ఒకటి ఆ కన్సర్న్ ఎప్పుడు ఉంది, ఎంటైర్ మెషినరీ రైట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ టు ఆల్ ద టీమ్స్ వర్కింగ్ 24 అవర్స్, ది పర్పస్ బిహైండ్ ఆస్కింగ్ నాట్ టు కమ్అట్ ఏంటంటే, ఎక్కువగా ఇబ్బందున్న సందర్భంలో ఎమర్జెన్సీ తప్పితే వేరే అవాయిడ్ చేయమని చెప్పాము, తప్పు కాదు. స్కూల్స్ విషయంలో పిల్లలకు ఇబ్బంది కావద్దని చెప్పాము తప్పితే, ఇది ఆర్ ప్రివెంటివ్ మెజర్స్. కానీ ఆల్ థింగ్స్ కి ప్రభుత్వం రెడీగా ఉంది, ఎస్ఎన్డీపీలో చేశాము, కొత్తది చేస్తాము. మీరు అన్న విషయంలో ఏంటంటే, ఎక్సెస్ రేంజ్ పడ్డప్పుడు కొంత ఇబ్బంది అక్కడక్కడ వస్తే మాత్రం వీఆర్ ఏ టు కరెక్ట్ ఇట్, ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అనే విషయం కరెక్ట్ కాదు. ఎస్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ ఎస్ఎన్డీపీ, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సెకండ్ ఫేజ్ కూడా తీసుకోబోతున్నాము, వీఆర్ కన్సర్న్, వీఆర్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ. నేనేమంటున్నా, ఎవరైనా విమర్శ చేయడం నేను తప్పనట్లేదు, ఈవెన్ యూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎనీ కామన్ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ బై వే ఆఫ్ ఎక్సెసివ్ రైన్స్. వీఆర్ నాట్ ఎస్కేపింగ్, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అనట్లేదు, కానీ గవర్నమెంట్ ఈజ్ హియర్ టు అడ్రస్. ఒక్క మాట సార్, 380 వాటర్ లాగింగ్స్ ఉంటే కేవలం 65 మాత్రమే, ఇది నేను సమాధానం ఎందుకంటే కేటీఆర్ గారు
ఐటీ మినిస్టర్ వాటర్ లాగింగ్ 380 ఉంటాయి 65% చెప్పనా మీకు ఒక నిమిషం వాటర్ 65 చాలా వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి పార్టీ అధ్యక్షుడు నేనన్నా యూ సెడ్ ఫస్ట్ ఐఎమ్ ఎ డాక్టరేట్ ఎక్స్పర్ట్ అని అన్నాడు నేను ఎక్స్పర్ట్ పర్సనల్ గా వెళ్ళొద్దని ముందే చెప్తున్నా ఇదేంటంటే ఐ డోంట్ కేర్